లోకమునా మీరు కష్టము పాలగుదురు, మీరు కష్టములు వేదనలు అవమానాలు ఇవి అన్ని అనుభవిస్తావు, కాని ధైర్యము వహింపుడు, నేను ఇచ్చినే ధైర్యాన్ని నువ్వు కోల్పోకుండా ఉన్నంత వరకు నేను బ్రతుకుతావు, ఎందుకంటే నేను లోకమును జయించితిని, నేను మరణాన్ని జయించిన దేవుడు. యేసు అన్నాడు కదా, మార్తమాతో చెప్పాడు యోహాను 11:25లో, నేనే పునరుత్థానము నేనే జీవము, నన్ను విశ్వసించువారు మరణించినను జీవింతురు. యోహాను 11:40లో ఆయన అన్నాడు, యేసు ఆమెతో నీవు విశ్వసించినచో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవు, దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఎక్కడండి సమాధి ముందు? సమాధి ముందు అందరూ ఏడుస్తారు, సమాధి ముందు అందరు నన్ను చూడు నా మొక్కమును చూడు అని ఉదాస్తో సబ్లో కైసా దిక్కంగే ఉదాస్తో దిక్తే. బట్ ద వర్డ్ దేవుని వాక్యం పలుకుతుంది, ఆ సమాధిలో కూడా నీవు అల్లేలుయా అని పాడగలవు. ఎప్పుడు? నీ ప్రభుని, ప్రభులో నీవు ఎవరని సత్యమును తెలుసుకున్నా. అందుకే యేసు ఈరోజు మరణించుటకు మునుపు తన శిష్యులతో చెప్తున్నారు, నీవు నన్ను పంపిన పరమ తండ్రిని, ఆయన పంపిన నన్ను నువ్వు తెలుసుకోవటయే. ఈ దేవుడు సదాకాలం నీతో ఉన్నాడు, ఆయన ప్రేమ, ఆయన సిలువలో సంపాదించిన రక్షణము, ఆయన పంపిన పరిశుద్ధాత్మ నీతో సదాకాలమున్నారు. ఈ సత్యమును నువ్వు తెలుసుకున్నా నువ్వు బ్రతుకుతావయ్యా. ఆ ప్రభుని తెలుసుకోవటం అంటే ఏమిటి? ఆయన ఇంకా పలుకుతున్నారు. దాని ముందు ఒక నిమిషం రెండు చేతులపైకి లేపి ప్రార్థించుకుంటాం. ప్రభువా, నిన్ను తెలుసుకోవాలయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నీవు నాతోనే ఉన్నావు, శ్రమలు వేదన కాలములో నువ్వు నాతోనే నడుస్తున్నావయ్యా, నా ముందు వెళుతున్న దేవుడుగా నువ్వు ఉన్నావు. స్తోత్రనాయనా, స్తోత్రం, స్తోత్రం దేవా. నీ ప్రేమకు, నీ కరుణకు, నిన్ను నమ్మిన బిడ్డలకు నువ్వు ఎప్పుడూ ఓదార్చే దేవుడుగా ఉన్నావు. నీ చేతిని పైకి లేపి, యెషయా నిన్ను తెలుసుకొని భాగ్యం నాకివ్వుము, ఎప్పుడూ నీతోనే తిరిగే భాగ్యం నాకివ్వుము. యా ఎలా ప్రొత్తు తిరుగుడు పువ్వు, యా సూర్యుని వెంట తిరుగుతూ ఉందో, అట్లనే నీ సత్యంలోనే నేను తిరగాలి, నిన్ను తెలుసుకొని నీతోనే తిరగాలి. అప్పుడు ఏ శ్రమలు శోధన వచ్చినా దాన్ని జయించగలనయ్యా. నిన్ను తెలుసుకోవాలి, నీతోనే నడవాలి, నీవిచ్చే జీవములో నేను అన్నీ సాధించగలనయ్యా. సూర్యుడు అస్తమించినను నీ సన్నిధి మాత్రం నిన్ను నమ్మిన బిడ్డల నుండి అస్తమించదయ్యా. సూర్యుడు చూచిన ఆ పువ్వు మాత్రం మిగిలిన పువ్వుల కంటే తేడగా ఉండును, మిగిలిన పువ్వులంతా ఉండి వాడిపోతాయి, కానీ ప్రొత్తుతిరుగుడు పువ్వు మాత్రం సూర్యుడు పడమరపు ఉండినా పడమరపు వైపు, మళ్ళీ తిరిగినా రైట్ సైడ్ వెళ్ళినా అక్కడికి వెళ్ళిపోతుంది, తూర్పు వైపునా తూర్పు వైపు వెళ్ళిపోతుంది, పడమరపు వైపు అంటే పడమరపు వైపు వెళ్ళిపోతుంది. అవును, అప్పుడు ఆ సూర్యుడు ఏం చేస్తాడు? ఆ పువ్వుని విత్తనాలని నూనెతో నింపుతాడు. ఇది దేవుడు సృష్టించిన ఒక సృష్టిలో నుండి మనం నేర్చుకోవలసినది ఏమిటి? దేవుని వెంటనే తిరుగుతున్న వారు ఆ దేవుడిచ్చే నూనె పరిశుద్ధాత్మ అభిషేకముతో ఉంటారు. సూర్యుడు అస్తమించిన అంతే ఆ పువ్వు ఉదయం బాగానే వికసించిన బొమ్మ అని ముఖమును చిన్నగా చేసుకొని ఉండిపోవలసినదే రాత్రి వేళలో. కాని దేవుని బిడ్డలు రేయం పవలు ఆ తండ్రితోనే నడుస్తారు. 121వ కీర్తన 7వ వచనం పలుకుతుంది, దేవుని బిడ్డల్ని లోపల వస్తారు వెనుకకు వెళ్ళిపోతారు, నీ రాక పోకలో
నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయనతో నువ్వు జీవిస్తావు. సత్యమును తెలుసుకో జీవించు. ఒక నిమిషం రెండు చేతులు పైకి లేపి, ప్రభువా సత్యమును తెలుసుకోటయే జీవితం అన్నావు. యోగాడు 8:39లో సత్య స్వరూపమైన యేసుని నువ్వు తెలుసుకో, అది నిన్ను సుతంత్రులుగా మార్చునన్నావు. ఆయనకి విడుదల ఇచ్చినా ఇంకా ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదన్నావు. ప్రభువా నిన్ను తెలుసుకొని నీతోనే నడిచే భాగ్యం నాకు ఇవ్వమయ్యా. ప్రార్థించుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, సత్య స్వరూపైన తండ్రిని ఆయన కుమారుని తెలుసుకొనుటయే నిత్య జీవం. అదే ప్రార్థనకు మూలమని యేసు నేర్పించాడు. ఇప్పుడు దేవుని తెలుసుకోవటం అంటే ఏమిటి తెలుసుకుందాం. యోహాను సువిశేషం 17:13లో మొదటిగా ఆయన నేర్పిస్తున్నాడు, వింటాం. కానీ నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను తండ్రి, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారియందు పరిపూర్ణము అగుటకు పరిపూర్ణమవ్వాలి. చూడండి, ఏదో ఒకటి పెట్టి తయారు చేస్తాం, పాలును పెట్టి పెరుగు తయారు చేస్తాం, అట్లనే నా సంతోషం. దేవుని తెలుసుకోవటం అంటే ఏమిటి? ప్రభు పలుకుతున్నారు, దేవుని సంతోషం మనిషిలో ఉండి ఆయన పరిపూర్ణమవ్వాలి మాట. ఇంకా చదువుదాం మరొకసారి ఆ వాక్యము. నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నీ యొద్దకు ఇప్పుడు వచ్చుచున్నాను. నా సంతోషము వారియందు పరిపూర్ణం అగుటకు పరిపూర్ణమవాలి. దానికి నేను లోకమున ఈ విషయం చెప్పుచున్నాను. ఈ లోకములో కష్టాలు ఉన్నాయా? ఈ లోకములో శోధనలు ఉన్నాయి. కాని నన్ను తెలుసుకోవటం అంటే ఏమిటి? నా జీవమును పొందటం అంటే ఏమిటి? ఈ శ్రమలు వేదనలు కూడా నా సంతోషాన్ని నీవు పట్టుకోవాలి. ఈ సంతోషమే నిన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చును. మనం నెహేమియా గ్రంథంలో ఈ విషయం చదువుతున్నాం. నెహేమియా, ఆయనకు ఉద్యోగం ఉన్నదండి, ఆయన గవర్నమెంట్ ఉద్యోగం, రాజు దగ్గర పనిచేస్తున్నాడు, రాజభవనంలో ఉద్యోగం. కానీ తాను పుట్టిన ఊరు యెరూషలేము, అది పరిశుద్ధ స్థలం, ఒక్కప్పుడు దేవుని ఆరాధించి దేవుని గణపరచిన స్థలం. ఇప్పుడు అన్యులు వచ్చి ఆ పట్టణంలో ప్రవేశించి దాన్ని పగులు కొట్టారు, నాశనం చేశారు, ఆ నగరమును చుట్టిన గోడను కూడా కాల్చివేశారు. ఈ విషయం విన్నప్పుడు నెహేమియా 1:10లో చూస్తున్నాం, ఆయన హృదయం చాలా బాధపడింది. అప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడు, దేవుని ఎరుగట్టయే జీవితం. అప్పుడు పరిశుద్ధాత్మ సత్యమును ఆయనకి నేర్పిస్తున్నాడు, నువ్వు రాజుని అడుగు. ఆయన తలంచలేదు, అమ్మో నేను చిన్న ఉద్యోగమే కదా చేస్తున్నాను, రాజు నా ముఖమే ఫస్ట్గా చూస్తాడా? దేవుని పరిశుద్ధాత్మ చెప్పాడు, నువ్వు సత్య స్వరూపుని తెలుసుకున్నావంటే నీ జీవిత పయనంలో ఏమేం కావాలో అన్నీ ఆయన చేస్తాడు. మనం జీవితంలో అభివృద్ధి పొందటం ఏ మనుషులతో ఉన్నాము అనేది అనే దాని మీద కాదు, మనల్ని నడిపించిన దేవుని సంకల్పం ఏమో అదే నెరవేరును. కనుక నెహేమియా ఇప్పుడు వేచి ఉన్నాడు, ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. రాజు వచ్చినప్పుడు ఆయన పని ఏమిటి? రాజునకు ద్రాక్షరసం ఇవ్వాలి అంతే, రొట్టె కూడా ఇవ్వటానికి ఇంకొకడు ఉన్నాడు. ఒట్టిగా ద్రాక్షరసం ఇవ్వాలి ఆయన అడిగినప్పుడు. కొన్నిసార్లు అడుగుతారు, కొన్నిసార్లు అడగడు. వాళ్ళందరూ రెడీగా ఉండాలి వాళ్ళు వాళ్ళ పని మీద, రాజుని సంతోషపరచుటకు. ఇప్పుడు రాజు రాణితో వచ్చి ఉన్నాడు, ద్రాక్షరసం అడుగుతాడా? కానీ దేవుని నామమున నువ్వు వెళుతున్నప్పుడు దేవుడు అన్ని కార్యాలని సమకూరుస్తాడు. అవును,
దర్శన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం పలుకుతుంది. ప్రభు పేరిట మనం వెళ్ళినప్పుడు మూయపడిన ప్రతి తలుపులను ఆయన తరస్తాడు. ఆమేన్.